మల్లికార్జున స్వామి దేవాలయంలో కుమరవెలి నందు రేపు స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. ఆదివారము 18, 12, 22 ఉదయం 10:30 కళ్యాణం జరగడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. వచ్చే భక్తుల కోసం కూడా మేము వారికి వాటర్ ఫెసిలిటీస్ కానీ భోజనాలు కానీ మరియు ప్రసాదాలు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు పొద్దున విగ్రహానికి కుంభ దృష్టి ఓపెన్ చేసి దర్శనానికి ఓపెన్ అయిన తర్వాత 10:30 కళ్యాణం జరుగుతుంది. ఇటు కళ్యాణానికి ట్రస్ట్ బోర్డు సహకారంతోనూ మరియు ప్రజాప్రతినిధులు మంత్రి గారి సహకారంతో రేపు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 15,000 నుంచి 20,000 వరకు భక్తులు వస్తారని చెప్పి మా దగ్గర మేము అక్కడ మండపంలో 5,000 మందికి కెపాసిటీ ఉంది మాది కళ్యాణ మండపము. కాబట్టి మొత్తం 10,000 మంది వరకు భక్తులు వస్తారని చెప్పి భావిస్తున్నారు. దేవాలయం తరఫున ప్రభుత్వం తరఫున స్వామివారికి కిరీటం కూడా తయారు చేయించడం జరిగింది. ఈరోజు వస్తుంది అది. రేపు పొద్దున స్వామివారికి అలంకరించడానికి మంత్రి వారి చేత ఎమ్మెల్యే గారి చేత ఇవ్వడం జరుగుతుంది. శ్రీ హరీష్ రావు గారు మరియు శ్రీ ఎండోమెంట్స్ దేవాదాయ మంత్రి గారు ఇంద్రకరణ్ రెడ్డి గారు మరియు ఇక్కడ మా ఎమ్మెల్యే గారు ముత్తిరెడ్డి ఆదిరెడ్డి గారు మరియు చాలా మిగతా ప్రతినిధులు కూడా రేపు వస్తారని చెప్పి మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. గత సంవత్సరం అలాగంటే ఈ సంవత్సరం కూడా చాలా భక్తులకు ఎలాంటి అవంచనీయ జరగకుండా చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది. బ్రహ్మాండంగా స్వామివారి కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరం రెట్టింపుగానే అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈసారి కూడా భక్తులు ఇంకా గత సంవత్సరం కంటే రెట్టింపుగా వచ్చి స్వామివారిని కళ్యాణాన్ని తిలకించాలని ఆశిస్తున్నాం.